సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలు బీజేపీ వక్రీకరించిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు వదిలిదిష్టాలని అన్నారు. తన మాటలకు తాను కట్టుబడి ఉంటారని, ఎలాంటి న్యాయపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ ముక్త భారత్ అని ప్రధానమంత్రి మోదీ అనలేదా అని ప్రశ్నించారు. దాని అర్థం ఏంటని నిలదీశారు. సనాతన ధర్మం మలేరియా, డెంగీ, కరోనా లాంటిదని, దోమలను వైరస్ నిర్మూలించినట్టే దాన్ని సంపూర్ణంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని శనివారం చెన్నైలో కామరాజర్ అరంగంలో తమిళ అభ్యుదయ రచయితల సంఘం, ద్రవిడ కళగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సనాతన ధర్మ నిర్మూలన మహానాడులో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడారు. దీనిపై బీజేపీ సహా పలు హిందూ సంస్థలు విరుచుకుపడ్డాయి. జాతి నిర్మూలనకు ఉదయనిధి పిలుపునిచ్చారంటూ డిఎంకే భాగస్వామిగా ఉన్న ఇండియా కమిటీపై సైతం విమర్శలు గుప్పించాయి. సనాతన ధర్మాన్ని తాను విమర్శించడం, సనాతన ధర్మం నిర్మూలించాలనడం వాస్తవమేని ఉదయనిధి ఒప్పుకున్నారు. ఈ మాట మళ్లీ మళ్లీ తాను చెబుతానని, అయితే కొందరు తాను జాతి హననాన్ని స్వాగతిస్తానంటూ ఏవేవో మాట్లాడుతున్నారని, మరికొందరైతే ద్రవిడాన్ని రద్దు చేయాలని మాట్లాడుతున్నారని అన్నారు. అంటే డిఎంకే వారిని చంపేయమని అర్థమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ముక్త భారత్ అని మోదీ అంటుంటారని, అంటే కాంగ్రెస్ వాళ్ళని చంపేయమని అర్థమా అని ఉదయనిధి ఎదురుదాడి చేశారు. ద్రవిడ మోడల్ మార్పుకు పిలుపునిస్తుందని, అంతా సమానమే అని చెబుతుందని, బీజేపీ నా మాటలను ట్వీట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తోందని, అది వాళ్లకు షరా మామూలేని, వారు నా మీద ఎలాంటి కేసు వేసిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇండియా బ్లాక్ను చూసి బీజేపీకి భయం పట్టుకుందని, అందుకే ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని, వన్ క్లాన్ వన్ గాడ్ అనేది డిఎంకే విధానమని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. సనాతన ధర్మం అవలంబించే వారిని నరమేధం చేయలేని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. అణగారిన వర్గాల తరపు తాను మాట్లాడుతూ సనాతన ధర్మంతో వారంతా బాధితులని తాను చెప్పినట్టుగా తెలిపారు. కులం మతం పేరుతో ప్రజలు సనాతన ధర్మం విడదీస్తోందని, మానవత్వాన్ని పాదుగొల్పడం, సమానత్వం సాధించడం కోసం సనాతన ధర్మం నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు.